reach my potential success, we are going to discuss about the conservative field. Conservative field means nothing but the working in moving vector charge around any closed path in a static field E bar is zero. This is because starting and terminating is same for a closed path. The point mana work done dekkara kuda maatladukunnamo eppudaithe manaki initial and final points rendu kuda same avutadu nothing but a closed path. Eppudaithe closed path untundo automatically work done will be zero. Alante electrostatic field ni mana em antunnamo ante conservative field. Hence upper and lower limit of integration becomes same, the work done becomes zero. Such an integral over a closed path is denoted as ఈ సర్కిల్ ఇంటిగ్రల్ ఎప్పుడైతే ఈ సర్కిల్ ఇండికేట్ చేస్తున్నామో ఇట్ ఇండికేట్స్ అ క్లోజ్డ్ పాత్, క్లోజ్డ్ ఇంటిగ్రల్ అన్నమాట. ఓకే, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్. ఓకే, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు జీరో. అదే ఈ క్లోజ్డ్ సింబల్ ఇచ్చి ఇక్కడ ఎస్ అని పెట్టాం అనుకోండి, క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ నథింగ్ బట్ వాల్యూమ్ కిందికి అర్థం. ఓకే, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ అంటే ఒక సర్ఫేస్ కిందికి అర్థం. Such a field having this property, which is given by this equation, associated with it is called conservative field. Okay. Next, coming to potential gradient, which is very very important, a direct essay question. Okay. What is meant by this potential gradient? Asli potential gradient ante enti? Manaki potential ante telusu. Electric potential ante idea vachindi. Nothing but the potential difference. Okay. Then what about this potential gradient? Okay, let us see. Consider an electric field E bar due to a positive charge placed at the origin of a sphere. In just norma, okay, electric field in consider just norma. Electric field in the wall achindi, oka positive charge wall achindi. A positive charge ekkada undi, origin dekkara undi. Deni origin? Sphere yokka origin. We are considering a sphere. Oka globe annamata, oka globe la undi. Sphere is nothing but a globe. ఓకే, దాని ఆరిజిన్ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేయడం వల్ల అక్కడ నుంచి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తాం. దెన్ దిస్ పొటెన్షియల్ వి విల్ బి ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఫర్ పాయింట్ ఛార్జ్ ఫర్ పొటెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ క్యూ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ ఆర్. ఓకే, ద పొటెన్షియల్ డిక్రీసెస్. మీరు ఈ ఎక్స్ప్రెషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పొటెన్షియల్ దేని మీద ఆధారపడింది? డిస్టెన్స్ మీద. చార్జ్ కాన్స్టెంట్, ఫోర్ ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్. దెన్ విస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఆర్. అంటే ఆర్ పెరుగుతూ ఉంటే కనుక పొటెన్షియల్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ద పొటెన్షియల్ డిక్రీసెస్ అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ది చార్జ్. ఓకే, ఆ పాయింట్ ఛార్జ్ దగ్గర నుంచి ఎంత దూరంలో ఉంది అనే దాని మీద మనకి పొటెన్షియల్ వాల్యూ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ డిస్టెన్స్ కనుక తక్కువ ఉందనుకోండి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది. ద పొటెన్షియల్ డిక్రీసెస్ యాజ్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ది ఛార్జ్ ఇంక్రీసెస్. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఫిగర్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్. ఓకే, B and this is A. They mean initial point and the final point. Okay, మీరు ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉంది అబ్జర్వ్ చేస్తే కనుక పొటెన్షియల్ ఆ డిస్టెన్స్ వల్ల మనకి పొటెన్షియల్ ఏమవుతుంది అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? సో పొటెన్షియల్ హీర్ ఈస్ ద డిఫరెన్షియల్ పొటెన్షియల్ అండ్ హీర్ ఈస్ ది డిఫరెన్షియల్ లెంగ్త్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్. ఓకే, కనుక ప్రాక్టిక ప్లాటింగ్ చూసుకుంటే కనుక ఈ రెండింటి మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉందో దట్ ఈస్ ది డిఫరెన్షియల్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ బి అండ్ ఏ. హియర్ ఇస్ ది డిఫరెన్షియల్ బిట్వీన్ ది పాయింట్స్ ఏ అండ్ బి. నౌ ది పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ. ఓకే, ది పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ ఈజ్ ఓవర్ హియర్ and the potential at the point B. Okay, for a distance of point B, the potential is over here. Okay, and thereby the curve, if you observe, it is gradually decreasing.
That means as the distance increases from the origin where the electric field had located, from the origin, as the distance is getting increased, the potential is gradually decreasing. Okay. For an elementary length of delta L, as if we consider these two points, the line integral of V bar between the two points gives you potential difference between the two points. So for an elementary length of delta L, nothing but this differential length, this length of delta L, differential length, delta L, VAB will be equal to, we are considering it as delta L, that is equals to minus E bar dot delta L. Hence, an inverse relation, namely the change of potential delta V along the elementary length delta L, must be related to E bar as delta L tends to 0 by applying this limit expression. Okay, it is nothing but the rate of change of potential with respect to the distance is called potential gradient. The rate of change of potential. Potential length maarutundi, distance maarutundi. Okay, the rate of change of that potential with respect to distance is called potential gradient, and the expression is dV by dl. Rate of change of potential V with respect to distance L. Okay, rate of change of potential with respect to distance is nothing but potential gradient, and it can be expressed as limit delta L tends to 0 delta V by delta L, where delta V is the differential potential between the points A and B, and the delta L is the differential distance between the points A and B. Okay, this is nothing but the potential gradient. And the potential gradient is nothing but this slope of the graph of the potential against the distance at a point where the elementary length is considered. Okay, the potential gradient ni manam slope of the curve ani kuda cheppochu. Okay, the main important thing is we are going to have a relation between this potential V and E bar with the help of potential gradient. Okay, namma ee potential gradient manaki help chestundi electric field intensity Vt, alage Vt oka relation teesukostundi anamata, very important relation. Okay, for that we are considering electric field intensity E bar due to a particular charge distribution in space. The electric field E bar and potential V is changing from point to point in space. Okay, we are considering electric field E bar due to a particular charge. Okay, the space lo particular charge valla manaki ikkada electric field intensity anedi spread ayi undi. The electric field E bar and potential V, ఇవి రెండు కూడా చేంజ్ అవుతున్నాయి ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. ఆ స్పేస్ లో పాయింట్ టు పాయింట్ మనం గమనిస్తూ ఉంటే కనుక పొటెన్షియల్ యాజ్ వెల్ అస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రెండు కూడా చేంజ్ అవుతున్నాయి. నౌ వి ఆర్ కన్సిడరింగ్ ఏ వెక్టార్ ఇంక్రిమెంటల్ లెంత్ డెల్టా ఎల్ బార్. వి ఆర్ కన్సిడరింగ్ ఏ వెక్టార్ ఇంక్రిమెంటల్ లెంత్ డెల్టా ఎల్ బార్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా. ఓకే, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ రెస్పెక్ట్ టు ది డైరెక్షన్ ఆఫ్ E bar. Okay, E bar ki velthunna direction lo with respect to E bar, it is going to make me an angle of theta, which is going to make me an angle delta L bar, nothing but the distance difference. Okay, to find the incremental potential, manaki edaithe potential lo point to point increase avutundi ani anukuntunnamo, or it is going to be changing, whether it can be increasing or decreasing. Okay, for that differential potential, the expression will be of delta V. Okay, delta V is equals to minus E bar dot delta L bar, and that differential length delta L bar nala raskochu manam a vector into unit vector. Ikkada delta L bar anedi mana vector, so then vector expression delta L into A L bar. Okay, in place of delta L bar we can easily write it as delta L in its unit vector direction L bar, and after replacing that E bar dot delta L bar ni kuda ela raaskochu manam EL AL bar into delta L AL bar, endukani AL bar dot AL bar value elago 1 kabatti final expression will be EL delta L. Okay, EL delta L rendu kuda distance vector direction lo unnai kabatti nothing but AL bar.
and CL AL bar dot delta L AL bar will be equals to EL delta L, since AL bar dot AL bar will be equals to 1. Okay. Now that the differential potential, that incremental potential delta V is equals to plane angle minus EL delta L, the scalar value. Okay, minus EL delta L, it is its magnitude. Okay, where EL is the component of E bar in the direction of AL bar. Then we manam a dot product ni ganta express chesthe dot product of two vectors ela raichu manam a dot b a bar dot b bar angane em rastam a b cos theta. So ikkada a value e bar b ante delta l bar. Okay, so vaati yokka dot product anagane e delta l cos theta, the angle between these two e and delta l. Okay, that is nothing but theta cos theta. Therefore, if you bring this delta L to LHS side, it will come to denominator. Therefore, delta V by delta L is equals to minus E cos theta. To find delta V at a point, we will consider the limit delta L tends to 0. Therefore, the limit delta L tends to 0, delta V by delta L is equals to minus E cos theta. And already we know that the limit delta L tends to 0, delta V by delta L is nothing but the differential potential, the rate of change of differential potential with respect to distance, dV by dl, that is nothing but the potential gradient, del V. Okay, therefore dV by dl is equals to minus E cos theta at a point where delta L is considered and E bar has a fixed value while delta L is also constant. And this minus sign. Therefore, this dV by dl will be maximum only when cos theta must be equals to minus 1. Apply kare dV by dl positive outwardly, plus E outwardly. Cos theta minus 1 item outwardly, dV by dl is equals to E outwardly. So, adi eppudu manaki minus 1 vastundi, theta anedi 180 degrees aithe. Okay, this indicates that delta L must be in the direction opposite to E bar. Delta L and E must be in opposite direction, then only dV by d max will be equals to E bar. The maximum value of rate of change of potential with the distance is called gradient of V, nothing but delta V. Okay, dini manam gradient enta. Okay, the mathematical operation on V by which minus E is obtained is called gradient. Bagutbekko, this is the very important relation. The mathematical operation on V by which minus E bar is obtained is called gradient. And gradient of V is equals to grad V, that is equals to del V. Then a del lambda. Okay, del V is equals to grad V equal to minus E units of volt per meter. Okay, this equation gives the relationship between E bar and V. మీకు డౌట్ కావచ్చు, మనకి ఆల్రెడీ వి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ అని ఉంది కదా, మళ్ళీ డిఎల్టి అని, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఫార్మ్ రిలేషన్ అండ్ దిస్ ఇస్ ది డిఫరెన్షియల్ ఫార్మ్ రిలేషన్. ఓకే, ఇన్ స్పేస్ ద పొటెన్షియల్ వి ఇస్ యూనిక్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్ అండ్ ఇన్ కార్టీజియన్ సిస్టమ్ దిట్ ఈస్ డినోటెడ్ యాజ్ వి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, హెన్స్ ఇట్స్ టోటల్ డిఫరెన్షియల్ పొటెన్షియల్ డివి కెన్ బి అబ్టైన్డ్ యాజ్ టోటల్ డిఫరెన్షియల్ పొటెన్షియల్ ఇన్ కార్టీజియన్ ఫార్మ్. ఎలా రాయొచ్చు అని అంటే, దట్ విల్ బి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు వై ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ప్లస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్. ఐ థింక్ యూ నో ది డిఫరెన్స్ బిట్వీన్ ది పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ డిఫరెన్షియేషన్. ఓకే, ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఈ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ex ax bar plus ey ey bar plus ez ez bar, and similarly dl bar will be equals to dx ax bar plus dy ey bar plus dz ez bar. This is the very simplest system, Cartesian coordinate system, in order to remember the formulas. Okay, after substituting that e value and dl value in Cartesian coordinate system and comparing that this equation with our normal differential equation of dv in Cartesian form, the expressions will be of Ex will be equals to dou V by dou X, and Ey will be equals to dou V by dou Y, and Ez will be equals to dou V by dou Z.
that too with minus sign, since d will be of minus e bar dot dl bar, and that minus sign will be there. Therefore, dx will be equals to minus dou v by dou x, dy will be equals to minus dou v by dou y, and dz will be equals to minus dou v by dou z. So we are substituting this dx, dy, dz values. Okay, we are substituting in e bar the dx, dy, dz values. Okay, and taking that minus sign off, thereby dou by dou x, ax bar plus this v must be outside. Okay, since all these expressions are having v, we are keeping that outside. Thereby dou by dou x, ax bar plus dou by dou y, ay bar plus dou by dou z, az bar, it is nothing but length. Okay, differential length. If there is L component means it will be differential length. We have taken already the potential expression outside, only we have remained with dou by dou x, dou by dou y, and dou by dou z, along with their corresponding unit vectors ax bar, ay bar, and az bar. That is nothing but del. Okay? Minus del v. The potential v is scalar, but the operator on v given in the equation is a vector, which makes the entire term to vector. Okay, now this is called del operator and is denoted as in this particular manner, del under v. Okay? The operation of del on a scalar v is called grad v. Del is equals to dou by dou x ax bar plus dou by dou y ay bar plus dou by dou z az bar. Hence, we are replacing this expression with del. Therefore, v bar will be equals to minus del v. If we already manam v by to get some moment, so now we can try it. Okay? The final resultant relation between E and V is V is equals to minus del V. This is of differential form. At the integral form on Kunta, V is equals to minus integral E dot dl. Okay, this is clear. This is about the potential gradient. Thank you.